ఈ నెల 31వ తేదీ వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని వివిధ మండల పరిధిలో వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునే ఉత్సవ నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్ నుండి ముందస్తు పోలీసుల అనుమతి తీసుకోవాలని కడప జిల్లా వొంటిమిట సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండపాల ఏర్పాటు అనుమతి కొరకు పోలీస్ స్టేషన్లో దరఖాస్తులు సమర్పించాలని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. వచ్చే వారం బుధవారం 31వ తేదీ వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాలను ప్రతిష్ట చేయాలనుకున్న వాళ్ళు ఆ నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్గా రిక్విజిషన్ లెటర్ రాసి స్టేషన్లో ఒక అప్లికేషన్ ఇస్తారు. అప్లికేషన్ ఈ విధంగా ఉంటుంది. ఇందులో మీ నిర్వాహకుల కమిటీ వాళ్ళ పేర్లు, వాళ్ళ చిరునామా, ఫోన్ నంబర్లు, ఇప్పుడు విగ్రహ ప్రతిష్ట స్థలం ఎక్కడ, విగ్రహం ఎంత ఎత్తు ఉంటుంది, నిమజ్జనం తేదీ, ఎంతమంది పాల్గొంటున్నారు, విగ్రహం ప్రతిష్ఠించిన తర్వాత జరగబోయే కార్యక్రమాలు ఏమేమి నిర్వహిస్తున్నారు అనే వివరాలు ఈ అప్లికేషన్లలో ఉంటాయి. వీటిని పూర్తి చేసి స్టేషన్స్లలో ఇస్తే దాని ప్రకారంగా అనుగుణంగా విగ్రహ ప్రతిష్ఠ చేసుకొని ఆ నిర్వాహకులు రెస్పాన్సిబుల్గా, ఆ కమిటీ మెంబర్స్ రెస్పాన్సిబుల్గా తీసుకొని కార్యక్రమాలను విజయవంతంగా జరుపుకోగలరని కోరుకొంటున్నాను. ఇందులో పోలీస్ వారికి పూర్తిగా సహకరించాల్సిందిగా అందరినీ కోరుకొంటున్నాను. ముఖ్యంగా ఈ విగ్రహ ప్రతిష్ట ఈ ఇవి కరెంటు స్తంభాల పక్కన కాకుండా, ప్లస్ ట్రాన్స్ఫార్మర్స్ కరెంటు తీగల దగ్గర కాకుండా, మరియు ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా, మొత్తానికి ఇతరులకు ఇబ్బంది కలగకుండా విగ్రహ ప్రతిష్ట చేసుకోవాలి. ఇందులో ఉన్న ప్రతి మెంబర్ల పేర్లు, ఫోన్ నంబర్లతో సహా మాకు వివరాలు ఇవ్వవలసిందే కోరుచున్నాము. మెంబర్లు ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని, అంటే విగ్రహం ప్రతిష్ఠించిన తర్వాత ఆ టెంట్ కానీ, ప్లస్ ఇప్పుడు రాత్రిపూట ఆ విగ్రహం దగ్గర కనీసం ఒక ఇద్దరు ముగ్గురన్నా అక్కడ పడుకునేటట్లు ఉండాలి. ప్లస్ ఏదైనా హుండీస్ అవి ఉన్నా కానీ రాత్రి అక్కడ హుండీస్ పెట్టకుండా, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ పడుకుంటారు, అక్కడ ఏదైనా విలువైన వస్తువులు తీసుకుపోవడం, ఎవరైనా దొంగిలించడం జరుగుతుంది. కాబట్టి వీటికి రెస్పాన్సిబుల్గా కమిటీ మెంబర్స్ ఉండి అక్కడ అన్ని కార్యక్రమాలు చూసుకుంటూ, బాధ్యతగా చూసుకుంటూ ఈ కార్యక్రమాలు విజయవంతంగా చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ప్లస్ లాస్ట్న కమిటీ మెంబర్స్ ఉండి అక్కడ అన్ని కార్యక్రమాలు చూసుకుంటూ, బాధ్యతగా చూసుకుంటూ ఈ కార్యక్రమాలు విజయవంతంగా చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ప్లస్ లాస్ట్న నిమజ్జనం తేదీ ఎప్పుడు, ఎక్కడ నిమజ్జనం చేస్తున్నారు, ఎంతమంది వెళ్తున్నారు అనే వివరాలు కూడా మాకు ఆ అప్లికేషన్లో ఉంటాయి. దాన్ని పూరించి ఇవ్వాల్సి వస్తుంది. నిమజ్జనం కూడా వీళ్ళు గుంపులు గుంపులుగా కాకుండా, కొంతమంది పిల్లలు ముసలి వాళ్ళని వాళ్ళని తీసుకొని పోకుండా, కొంతమంది మాత్రమే వెళ్ళేసి అక్కడ విగ్రహాలు వాళ్ళు అనుకున్న ప్లేస్లో వాళ్ళు విగ్రహాలు నిమజ్జనం చేసుకోవాలి. ప్లస్ ఈ నిమజ్జనం రోజున మందు తాగడము, ప్లస్ ఇక ఏమైనా గొడవలు అల్లర్లు ఇవన్నీ చేసుకోకుండా ఈ నిర్వాహకులు కమిటీ మెంబర్స్ రెస్పాన్స్గా ఉండి ఇవన్నీ వారితో పాటు మా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తాము. ప్రతి చోట పికెట్స్ పెడుతున్నాము విగ్రహాల దగ్గర కూడా, ప్లస్ ఈ నిమజ్జనం ప్లేసెస్లో కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. వీళ్ళు నిర్వాహకులు ప్లస్ మిగతా పబ్లిక్ అందరూ కూడా పోలీసులకు సహకరించవలసిందిగా కోరడమైనది. ఈ నిమజ్జనం రోజు ముఖ్యంగా ట్రాఫిక్ అంతరాయం కాకుండా సహకరించాలి. ప్లస్ బాణ సంచ పేల్చకుండా చూసుకోవాలి, ఎందుకంటే పిల్లలు వాళ్ళు వీళ్ళు వస్తుంటారు, ఇతరులకు ఇబ్బంది కలగకుండా. ప్లస్ ఇంకా ఈ డీజేకి అయితే ఎటువంటి పర్మిషన్ ఇవ్వట్లేదు ఈ విగ్రహాల దగ్గర. ఓ ఏదైనా సౌండ్ మీరు మైక్ పెట్టుకోవాలంటే కూడా ఆ మైక్ కూడా పర్మిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము.
డీజేలకు మాత్రం ఎటువంటి పర్మిషన్ లేదు. ఈ వినాయక చవితి ఉత్సవాలను విజయవంతంగా జరుపుకోవాలని, పోలీసులకు సహకరించాలని, ఇతరులకు ఎవరికే కానీ ఇబ్బంది కలగకుండా ఉండేటట్లు అందరూ సహకరించాలనేసిగా పోలీసు శాఖ తరఫున కోరడమైనది. ఇంకా మనకి ఈ కాలుష్య నివారణ కొరకు అందరూ మట్టి వినాయక ప్రతిష్టన చేసుకోవాల్సిందిగా కోరడమైనది.